ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాటల చురుకులు పెట్టారు. నోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్షం స్పందించలేదని అన్న విమర్శలను తిప్పికొట్టారు జగన్. ఓ పార్టీ అంటే స్థితి సిద్ధాంతాలు ఉంటాయని వాటికి అనుగుణంగానే స్పందిస్తారని ప్రధాని నిర్ణయంపై మొదట హర్షం వ్యక్తం చేసింది తమ పార్టీకి చెందిన నేతలే అన్నారు. నిర్ణయం మంచిదే అయినా నిటారుగా లేదని జగన్ చమత్కరించారు. ప్రతి నిర్ణయము పార్టీ అధ్యక్షుడే ప్రతిరోజు ముందుకొచ్చి రోజు చెప్పాల్సిన పనుల. పార్టీ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, పార్టీ అంటే స్పోక్స్మెన్లు ఉంటారు, పార్టీ అంటే అధికార ప్రతినిధులు ఉంటారు, పార్టీ అంటే సీనియర్ లీడర్లు జనరల్ సెక్రటరీలు ఉంటారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట పార్టీ అధ్యక్షునితో మాట్లాడిన తర్వాతనే పార్టీ అధ్యక్షుడు వ్యూస్ ప్రకారమే వాళ్ళు స్పందించే కార్యక్రమం చేస్తారు. ఏ పార్టీలో అయినా కూడా స్పోక్స్మెన్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్, ఆ స్పోక్స్మెన్లు అనేది వ్యూస్ ఇస్తారు. అంతేగాని ప్రధానికి పార్టీ అధ్యక్షుడు స్పందించలే, పొద్దున ప్రెస్ మీట్ పెట్టలే, సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టలే, రెండు రోజులు పోసారి ప్రెస్ మీట్ పెట్టాలా, ఏందండి ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం పని పాట లేని పరిస్థితిలో ఎవడు లేడు. రోజు చంద్రబాబు నాయుడు ఫేస్ చూడాలంటే ప్రజలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. రోజు చంద్రబాబు నాయుడు గారు మాటలు వినాలంటే ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. పొద్దున ఆయనే కనపడతాడు టీవీలో ఒక గంట సేపు హ్యామరింగే, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆయనే కనపడతాడు మళ్ళీ ఒక గంట సేపు హ్యామరింగ్. పోనీ కనీసం పొద్దున్న చెప్పిన దానికి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం చెప్పిన దానికి పొంతనన్నా ఉందని అంటే అది లేదు. ఒక రోజు పొద్దున వచ్చేస్తాడు, మోడీ నిర్ణయం బ్రహ్మాండమైన నిర్ణయం, నా లెటర్ వల్లే నిర్ణయం ఇచ్చినాడు అని అంటాడు. మూడు రోజుల తర్వాత, నాలుగు రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత మళ్ళీ మీకు ముందుకు వచ్చి మోడీ ఏందండి ఇతర నిర్ణయం తీసుకున్నాడు, ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడా, నా సహనం కోల్పోతున్నా నేను అని చెప్పి మళ్ళీ మాట్లాడతాడు. ఈ మాదిరిగా అవగాహన లేకుండా మాట్లాడే పరిస్థితులకి ఎవడు పోకూడదు. ఏదైనా కానీ ఒక పార్టీ నాయకుడు అనేటప్పుడు ఉండేసరికి ఒక పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు అని అంటే పూర్తి అవగాహనతో, పూర్తి డేటాతో టైం తీసుకొని పూర్తిగా ప్రతి విషయం మీద కూడా కులంకుశంగా స్టడీ చేసుకొని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఖచ్చితంగా స్పందించే పరిస్థితి వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను చూస్తారు. రోజు కనపడి పొద్దున ఒక మాట మాట్లాడి రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మాట మాట్లాడితే ఈడేం లీడర్ అయ్యా నాయన అంటారు.